ఈ సందర్భాన్ని బేస్ చేసుకునేనా ముఖ్యమంత్రి వైఫల్యమే కారణం ఉల్లి ధరలు పెరగడానికి అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి? అది ఆ రూట్ లో వాళ్ళు అర్థమయ్యేలా చెప్పరు. అదే కదా, వాళ్ళకే అర్థమైంది. ప్రజలకి ఎంత ఏంటంటే, వీళ్ళు ప్రచారం చేయాలనుకుంటుంది జగన్ ముందు జాగ్రత్త చర్య తీసుకోలేదు. మహారాష్ట్రలో దీనికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే లేదు కదా ఈ ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్ లో ఉంటే జగన్ గారి వైఫల్యం అనుకోవచ్చు, అన్ని రాష్ట్రాల్లోనే ఉంది. ఇప్పుడు అది వీళ్ళు ఏంటంటే జనరలైజ్ చేస్తారు. ఆ జనరలైజ్ అనేటువంటి దాన్ని జనంకి తెలుసు వరదల వల్ల. ఇంకోటి ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ కనుక చేయకపోతే గ్యారంటీ ఉంటది, వీళ్ళు 25 రూపాయలకి ఇక్కడ ఇస్తున్నారు అంటే సబ్సిడీలో ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదేంది, పొద్దున పూట వస్తే గంట 2 గంటలు అయిపోతుంది. కాబట్టి పబ్లిక్ అయితే కోపం ఉంటది, కానీ గవర్నమెంట్ దీని చేయడానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. రేపు స్థానిక ఎన్నికలప్పటికి లోపల కూడా వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతే ఆటోమేటిక్ గా ఇష్యూ వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఏంటంటే వేగంగానే ఆ పని అయితే చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ దీన్ని రాజకీయం చేయాలని చూస్తుందా? టీడీపీ చేస్తుంది, జనసేన చేస్తుంది, బీజేపీ క్వశ్చన్ చేస్తుంది, ఇవన్నీ నడుస్తుంటాయి. కాకపోతే ధరల పెరుగుదల అనేది ఎప్పుడంటే సామాన్యుడిని కదిలించేటప్పుడు. అది ఎప్పుడు అంటే ఎలక్షన్స్ అప్పుడు. మిగతా టైంలో పెరుగుతుంటే తగ్గుతుంటది, ఇష్యూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది కాదు, రేపు అసలు సమస్య రాబోతుంది. ఇప్పటి నుంచి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది పప్పులు. ఈ భూమిలో ఉండేటువంటి అన్నీ కూడా కుళ్ళిపోయినాయి మొన్న వరదలకి. ఉల్లిపాయలైనా పప్పులైనా ఇట్లాంటివన్నీ కూడా, కందిపప్పు మినపప్పు ఇవన్నీ అర్జెంట్ గా తెచ్చి స్టాక్ పెట్టుకోకపోతే అసలు సమస్య అయ్యి వస్తాయి. ఉల్లిపాయలు వచ్చేటప్పటికి జనాలకు అలవాటైంది, ఒకసారి పొద్దున మళ్ళీ తగ్గిపోగానే అంత కంట్రోల్లోకి వచ్చేస్తాయి. బట్ అసలు రేపు జరగబోయేటువంటిది నిత్యావసర వస్తువులు. అటు కొడాలి నాని ఇలాంటి వాళ్ళు తిట్టిపోయచ్చు, అందరినీ ఏమైనా చేయొచ్చు, కానీ ముందు జాగ్రత్త చర్యలు ఎప్పటి నుంచి తీసుకోకపోతే అది ఆ వైఫల్యం కింద వస్తుంది, ఆయన వైఫల్యం కిందకే వస్తుంది. ముందు అర్జెంటుగా కందిపప్పు మినపప్పు ఈ పెసరపప్పు ఇట్లాంటి పప్పులు ఏవైతే ఉన్నాయో అవి అర్జెంటుగా తెప్పించుకుని స్టాక్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే తక్కువలో దొరుకుతున్నాయి, బట్ ఫ్యూచర్లో ఇంకొక 2 నెలల తర్వాత వచ్చేటప్పటికి ఈ పంటలు దిగుబడి చేతికి వచ్చే టైంకి అయ్యి లాస్ కాబోతున్నాయి. అలాంటి ప్రిపరేషన్ ఉండాలి. వీళ్ళు ఏంటంటే నాయకులకేమో అగ్రికల్చర్ సిస్టమ్ తెలియదు, తెలిసినా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ఇష్యూస్ ఉండవు. అట్లాంటి వాటిలో అధికారులు అలర్ట్ చేస్తుండాలి, చేయకపోవడం వల్ల వచ్చేటువంటి కొన్ని కొన్ని సమస్యలు. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. One line, it's for everyone.